योगा प्लेसमेंट डे और सेलिब्रेशन डे की विचेष्टा चेयरमैन लक्ष्मण रेड्डी गारी की अदे विधंगा चीफ गेस्ट मन विजय गारी की अदे विधंगा सुब्रमण्यम गारी की मा योक्क प्रिंसिपल संतोष गारी की मा डायरेक्टर चंद्रशेखर अन्ना गारी की राजशेखर अन्ना की जय की अदे विधंगा राधिका मैडम अंड प्रिंसिपल గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి పేరెంట్స్కి అందరికీ కూడా మరొక్కసారి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. బేసిక్గా ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇంట్లో మాట్లాడుతుండే ఏం చెప్పాలో పోయి నేను అక్కడ అంటే ఇక్కడ చీఫ్ గెస్ట్ చాలామంది ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు అన్నీ మంచిగా చెప్తారు నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత మా నాన్న ఎలాగూ వస్తాడు ఆయన వచ్చిందంటే ఇంకా మీ మాటలు కాదు ఎవరి మాటలు వినాలి వాళ్ళు. సో వాళ్ళకి అందరికీ ఒక బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి కూర్చో అని చెప్పి మా ఆవిడ చెప్పింది అంటే మంత్రి గారి కూతురు చెప్పింది. సో అదే చెప్దామని అనుకున్నాను ఇంకా మంత్రి గారు రాలేదు కాబట్టి అంతవరకు మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి ఓ రెండు మాటలు అడిషనల్గా చెప్పాలనుకుంటున్నాను. బట్ అట్ ద సేమ్ టైం వాటెవర్ నేను ఏదైతే చెప్దామనుకుంటున్నానో కొన్ని కొన్ని పాయింట్స్ అయితే ఆల్రెడీ సంతోష్ గారు విజయ్ గారు కూడా మీకు అందరికీ చాలా బాగా చెప్పారు. సో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మీ లైఫ్లో అవన్నింటినీ గుర్తుపెట్టుకొని ముందుకెళ్తే తప్పకుండా ఇంకా అంటే గొప్ప సక్సెస్ కూడా సాధిస్తారనేసి నేను నమ్ముతున్నాను. ఇంకొకటి ఇక్కడ ఇదే ప్లాట్ఫామ్ నుంచి నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఈ యొక్క సక్సెస్ కారణమైన మీ యొక్క పేరెంట్స్ని కానీ మీ యొక్క టీచర్స్ని కానీ సంతోష్ గారు ఇంతకుముందు చెప్పినట్టు సుబ్రహ్మణ్యం సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. బికాస్ వాళ్ళ సాక్రిఫైసెస్ ఇవాళ ఒక పేరెంట్ నేను చూస్తుంటాను లైఫ్లో అంటే యాజ్ అడ్మినిస్ట్రేటర్గా కాలేజీలో కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు ఫీజెస్ పే చేయడానికి కూడా ఎంత స్ట్రగుల్ అవుతుంటారో వాళ్ళు ఏ విధంగా కష్టపడతారో అనేది లైవ్గా మేము చూస్తుంటాం కాబట్టి మీకు చెప్తున్నాను. ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ని మర్చిపోవద్దు అనేసి ఈ సందర్భంగా మీకు సూచిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని మించిన మనం మంచి కోరే వాళ్ళు మన ప్రపంచంలో ఇంకొకరు దొరకరు. మనం చాలామంది అనుకుంటూ ఉంటాం బేసికల్గా ఏంది నా ఫ్రెండ్ బాగా చెప్తాడు లేకపోతే మా ఇంకొక కజిన్ బాగా చెప్తాడు అనుకుంటారు కానీ మీ మంచి కోరేటైతే మీ పేరెంట్స్కి మీ పేరెంట్స్ అంటే నాకు తెలుసు మీ నాకు కూడా తెలుసు మా నాన్న కూడా అదేవిధంగా చెప్తున్నప్పుడు నేను కూడా అదేవిధంగా మా ఊరికే డాడీ ఏంది ఇది అనుకుంటుండే. బట్ ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఐ సిట్ బ్యాక్ ఆలోచిస్తే మాత్రం ఎస్ పేరెంట్స్ చెప్పిన వాల్యూ సిస్టమ్స్ కానీ పేరెంట్స్ చెప్పే ఏవైతే మనకు మంచి కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మీకు వేరే వాళ్ళ నుంచి రాదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీ టీచర్స్ కూడా మీ గురించి వాళ్ళ ఇంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నా కానీ క్లాస్ రూమ్కి వస్తే ఒక నవ్వుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు ఇన్స్పైర్ చేయడానికే వాళ్ళు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళకు ఒక్కసారి మనం పెద్ద అంటే చప్పట్లతో వాళ్ళని థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఈ సందర్భంగా ఇంకొకటి మీకు సూచన చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ సంతోష్ గారు చెప్పిండ్రు సుబ్రహ్మణ్యం గారు మీకు ఆల్రెడీ చెప్పిండ్రు దీని నుంచే నేను కొంచెం ఇంకొకటి ఇక్కడ ప్లాట్ఫామ్ మీద అంటే ఈ యొక్క స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కూడా మీ నుంచి అంటే విద్యార్థి దశ నుంచి తర్వాత బిజినెస్లకు ఎంటర్ అయ్యో జాబ్ చేసుకుంటూ ఈ స్థాయికి ఎదిగిండ్రు. సో మీ జర్నీ కూడా అదే విధంగా కంటిన్యూ కావాలి. ఆ కంటిన్యూ కావాలంటే ఒక్కటే ఫోకస్డ్గా ఉండడం చాలా చాలా ముఖ్యం. ఆ ఫోకస్గా ఉండాలంటే చాలా మటుకు మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా డీవియేషన్స్ కూడా మనకు ఎన్నో డీవియేషన్స్ వస్తుంటాయి. ఆ డీవియేషన్స్ నుంచి పక్కకు మలుపుకుంటూ అంటే ఎంజాయ్ చేయొద్దు అనేది నేను ఎప్పుడు చెప్పను. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వర్క్లో ఉన్నప్పుడు ఆ వర్క్కు అనుగుణంగా మనం వర్క్ చేసుకుంటూ పోతుంటే తప్పకుండా మనం ఒక సూపర్ స్టార్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తాం మనం మల్లారెడ్డి గారిని ఎప్పుడు కూడా చూస్తాం. చాలామంది నాకు ఒక ప్రశ్న వేస్తారు పాల్గొట్టే అతను కూడా ఇవాళ ఎంత స్థాయికి ఏ విధంగా ఎదిగిండు అని చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. మీరు చూడండి ఎప్పుడైనా ఒక లైఫ్ స్టైల్ మీ ఇంటి చుట్టూ ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్ స్టైల్ కూడా చూడండి. ఎవరు కూడా ఏదో లక్కీ లాటరీ దొరికితే కానీ లేకపోతే దేవుణ్ణి మనం అంటే దేవుణ్ణి మొక్కొద్దు అని చెప్పట్లేదు బట్ అట్ ద సేమ్ టైం దేవుడి మీదే డిపెండ్ అయితే కూడా ఆయన కూడా ఏం చేయలేడు. ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తేనే ప్రతి ఒక్కరు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. నేను చూస్తున్నాను నాకు బేసిక్గా ఒక మంచితనము ఒక సమాజంలో ఏ విధంగా ఉండాలనే దానికి మా నాన్న ఇన్స్పైర్ చేస్తే బిజినెస్లో ఏ విధంగా బిజినెస్ చేయాలనేది మల్లారెడ్డి గారు
ఇన్స్పైర్ చేస్తుండే. నేను ఆయన చూస్తుండే పాల్గొట్టే టైం నుంచి చిన్నప్పటి నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పాల్గొట్టినప్పుడు తర్వాత నెక్స్ట్ డే ఏంది ఇవాళ నేను పాల్గొట్టేసి వచ్చిన నెక్స్ట్ ఎక్కడ పోవాలా ఎక్కడ పోయి నేను ఎక్కడ ఏ విధంగా దీన్ని అంటే ఇవాళ ఒక 100 లీటర్లు చేస్తుండే రేపు 200 లీటర్లు ఏ విధంగా చేయాలా అనేది ఎప్పుడు కూడా ఆయన ఆలోచిస్తుండే. అంటే ఇందులో నేను చేస్తున్న పనికి నాకు ఒక రూపాయి లాభం అవుతుంది సో నేను ఇంకొక దాన్ని డబుల్ ఎఫర్ట్ పెడితే నాకు ఇంకొక 2 రూపాయలు ఎక్కువ మిగులుతుంది అనేసి ఆయన ఎప్పుడు కూడా ఆలోచిస్తుండే. అదేవిధంగా ఆయన కాలేజ్ లెవెల్కి వచ్చినప్పుడు అంటే కాలేజీలు పెట్టే స్థాయికి వచ్చినప్పుడు నేను చూసిన ఫస్ట్ ఆయన మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ అదేవిధంగా ఈ సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటేసారి స్టార్ట్ అయ్యాయి వాళ్ళ తమ్ముళ్ళతో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా. సో ఈ స్టార్ట్ చేసినాక మేమేమంటున్నాం అరే తోప్రా భయ్ మనం మస్తు చేసుకున్నాం ఇంకా సెయింట్ మార్టిన్ గ్రూప్లో కూడా ఇంజనీరింగ్ పెట్టినాం మాకు ఇంకా జాబ్ లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నాం. నేను నెక్స్ట్ ఇయర్ చూసిన ఆయన నెక్స్ట్ ఇయర్ ఇంకో కాలేజ్ స్టార్ట్ చేసేసాడు. అరే హౌ యూ విల్ మేనేజ్ బాస్ నేను ఒకసారి అడిగిన మావయ్య ఏ విధంగా మీరు మేనేజ్ చేస్తారు ఇది ఎందుకు మీరు ఇంకో దానికి రిస్క్ తీసుకుంటున్నారు మనం ఇప్పుడే ఇంకా సక్సెస్కి ఎదగలేదు కదా 4 ఇయర్స్ తర్వాతనే మన బ్రాండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది కదా అంటే అట్లా కాదు మనం ఆలోచించేది అని ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే మనము ఒక అంటే ఒక సక్సెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్ పెంచుకుంటూనే పోవాలి. మనం కంఫర్ట్ జోన్లో ఉన్నామనుకోండి అక్కడనే ఆగిపోతాం. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ చాలామంది ఒక వేరియస్ డిగ్రీస్ ఆఫ్ అంటే వేరియస్ లెవెల్స్లో ప్లేస్మెంట్ సాధించారు. ఒకరికి 10 లక్షలు రావచ్చు, ఒకరికి 5 లక్షల లెవెల్లో రావచ్చు, ఒకరికి 3 లక్షలు రావచ్చు, ఒకరికి 50 లక్షలు ఇంతకుముందు మా సంతోష్ సార్ చెప్తుండ్రు 50 లక్షలు కూడా ఒకరు సాధించిండ్రు పర్ యానం శాలరీ అనేసి. బట్ ఇక్కడ మీరు ఆగిపోతే నాకు సాటిస్ఫైడ్, నేను 5 లాక్స్ వరకే నేను ఆగిపోతాను ఇంకా నెక్స్ట్ ఏంటి. మనం మళ్ళీ తర్వాత కొన్ని రోజులకు చూసుకుంటే 5 లక్షలు మనకు దేనికి కూడా అంటే ఖర్చుకి అంటే ఇన్ఫ్లేషన్ ఏ విధంగా పెరుగుతుంది దాని అవన్నీ చూసుకుంటుంటే 5 లక్షలు కూడా ఎందుకు మనకు పనికి రాకుండా పోతుంటే. సో నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా ఎదగాల, మనం నెక్స్ట్ లెవెల్ ఎట్లా పోవాలా, నెక్స్ట్ లెవెల్ పోవాలంటే నేను ఏం చేయాలా, నేను నెక్స్ట్ ఏ స్కిల్ సెట్ నేర్చుకోవాలా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం, నేను కూడా అంత గొప్ప స్పీకర్ని కాదు, నేను సుబ్రహ్మణ్యం సార్ని చూసినాక ఓకే నేను అనుకుంటున్నాను అక్కడ కూర్చొని ఓకే నేను కూడా ప్రాక్టీస్ చేయాలా, నెక్స్ట్ నేను సుబ్రహ్మణ్యం సార్ లెవెల్కి ఆ విధంగా మాట్లాడాలంటే ఏ విధంగా పోవాలనేసి నేను ఆలోచిస్తున్నాను. మీరు కూడా ఇక్కడ ఎంతమంది ఉండొచ్చు సుబ్రహ్మణ్యం సార్ లెక్క ఇక్కడ స్టేజ్ మీద వచ్చి మాట్లాడే లెవెల్ ఉన్న వాళ్ళు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. వై లైక్ దట్? సో నేను ఇదే పాయింట్ మీకు ఎంఫసైజ్ చేస్తున్నాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే అది కూడా ఒక స్కిల్లే, అదేమి ఆయన ఏదో దేవుణ్ణి మొక్కితే వచ్చిన స్కిల్ సెట్ కాదు, లేకపోతే పుట్టుకతోటి వచ్చిన స్కిల్ సెట్ కాదు. మనం నేర్చుకుంటే ఏదైనా సాధించవచ్చు అని తెలియజేసే స్కిల్ సెట్ అది. మీరు కూడా రోజు ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేయండి, దెన్ నెక్స్ట్ యూ సీ హౌ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. ఆ విధంగా మీరు చేసుకుంటూ పోతే తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. ఒకరోజు మీ బ్రాండ్ తగ్గేసి అంటే మీరు చెప్తే అరే దిస్ జెంటల్మెన్ ఇస్ దిస్ అంటే మీ బ్రాండ్ మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ధోని గురించి మాట్లాడినా, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడినా ఒక ఒక మనకు ఒక ఇమేజెస్ మనకు వస్తాయి. మీ పేరు చెప్పినప్పుడు కూడా అట్లా ఇమేజెస్ రావాలా, మీ చుట్టుముట్టు ఉన్న వాళ్ళు ఆ విధంగా గుర్తు చేయాలంటే మీరు ప్రతి సందర్భంలో కూడా నెక్స్ట్ నేను ఏ లెవెల్ పోవాలా, నా ఏ స్కిల్ సెట్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించిన రోజు తప్పకుండా మీరు కూడా ఒక గొప్ప వాళ్ళు అవుతారు. ఇక్కడ ఆగకండి, దిస్ ఇస్ ఓన్లీ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ యూ గైస్. నెక్స్ట్ వాట్, నెక్స్ట్ ఏ లెవెల్కి పోవాలా అంటే మీకు ఇక్కడ ఇన్స్పైర్ చేసే లెవెల్లో మీకు ఇక్కడ ఉన్నారు మా నాన్నగారైనా చంద్రశేఖర్ గారైనా మన మల్లారెడ్డి గారైనా ఒక పాల్గొసే కుటుంబం నుంచి ఇవాళ ఈ స్థాయికి వచ్చిండ్రు అంటే వాళ్ళు ఏంది ప్రతినిత్యం కష్టపడుతూ రోజుకి ఇవాళ కూడా నేను చూస్తుంటాను మల్లారెడ్డి గారిని ఈ స్పెండ్స్ క్లోజ్ టు 12 to 14 hours ఎవ్రీ డే అండ్ వర్కింగ్. అంటే ప్రతి సందర్భంలో పాలిటిక్స్కి పాలిటిక్స్ అటెండ్ అవుతాడు, అదేవిధంగా కాలేజీలో పిల్లలకు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి వా అవి చూస్తారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఫ్యామిలీ ఎవ్రీథింగ్ ఈ అటెండ్స్. అట్ ద సేమ్ టైం ఈ ఎంజాయ్స్ ఆల్సో మీరు చూసింటారు చాలా సందర్భాలలో వర్క్లోనే ఏ విధంగా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఈ విధంగా మీ యొక్క మీ చుట్టుముట్టు నాకు ఎట్లయితే వీళ్ళు ఇన్స్పైర్ చేసిండ్రో మీ చుట్టుముట్టు ప్రపంచంలో కూడా చాలామంది అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూడండి, అబ్జర్వ్ చేయండి, వాళ్ళ స్థాయికి ఏ విధంగా ఎదిగిండ్రో ఒకసారి ఆలోచించండి, దెన్ యూ విల్ ఫైండ్ ఆన్సర్స్ ఫర్ దట్. నెక్స్ట్ మీ యొక్క
గోల్కి మీరు రీచ్ కావడానికి ఈజీ అవుతుంది. ఇంతకుముందు ఆ సార్ మాట్లాడుతూ అడిగాడు, మీరు ఒక అంబిషన్ ఉంది, అంబిషన్ చేరుకోవడానికి మీకు రూట్ మ్యాప్ ఉందా అని చాలామందికి. చాలామంది అక్కడనే చిన్న ఫాల్టర్ అవుతూ ఉంటారు, అంటే ఏ అవుతుందిలే మనం పోతూ ఉంటే అవే వస్తుంటాయి. నో, యూ ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్, నువ్వు సెట్ గోల్స్ ఫర్ యువర్ సెల్ఫ్, దెన్ యూ సీ మ్యాజిక్ విల్ హ్యాపన్. ఏ దేవుని మొక్కాల్సిన అవసరం లేదు అక్కడ, ఎవరిని కూడా ఏది అడగాల్సిన రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరే మ్యాజిక్ క్రియేట్ చేసే స్థాయికి ఎదుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు అడ్రస్ యూ ఆల్ గైస్. థ్యాంక్ యూ.